సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలను కూడా చూడకుండా మింగేస్తున్నారు. ఓ నాయకుడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 2000 గజాల ప్రభుత్వ భూమిని తన కబంధ హస్తాల్లోకి తీసుకున్నాడు. కాజేసిన ప్రభుత్వ భూమిలోనే అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టి కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. కిష్టారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని డీఎల్పీఓ సతీష్ రెడ్డి తెలిపారు. వాటిపై పూర్తి సర్వే చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరి ఈరోజు కిషారెడ్డిపేట గ్రామంలో 164 సర్వే నెంబర్లో మరి ప్రభుత్వ స్థలంలో అపార్ట్మెంట్ కడుతున్నారని ఏదైతే ఫిర్యాదు ఉందో దాని ప్రకారంగా మేము స్థల పరిశీలన జరిపిస్తున్నాం. మరి ఇమ్మీడియట్గా వర్క్ అయితే ఆపించడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి ఫర్దర్గా యాక్షన్ అనేది తప్పకుండా రాబోయే రెండు రోజులు తీసుకుంటాం. ఇది ఆల్రెడీ సర్వేలు కూడా మనకు వచ్చారు, వాళ్ళు కూడా చూపించారు, కొంత ఎంకరేజ్ ఉంటుందని దాని ప్రకారం యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. మొదటి దశలోనే ఎందుకు నిర్మాణ చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు దాదాపుగా వచ్చింది మాకు, మా దృష్టి జిల్లా అధికారుల దృష్టికి ఇప్పుడు వచ్చింది. ఇమీడియట్గా మేము వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకు కింది స్థాయి సిబ్బంది నోట్స్ ఇవ్వడం జరిగింది, వారికి కూడా ఆపేయించడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్గా యాక్షన్ సార్ దానికి ఏమన్నా వాళ్ళ తెప్పిస్తున్నాం. అది మరి లీగల్ మాకున్న సమాచారం ప్రకారం ఏదో డాక్యుమెంట్ సబ్మిట్ చేశారంటారు, దానికి డాక్యుమెంట్ డాక్యుమెంట్తో పాటు సబ్మిట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా తెప్పిస్తున్నాం, అంటే వాళ్ళకు నోటీస్ ఆపించాము, వాళ్ళ నుంచి తీసుకోవాలి సార్. ప్రభుత్వం నిర్ధారణ అయింది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. దీనికి సంబంధించి తప్పనిసరిగా ఏంటంటే యాక్షన్ అనేది ఇల్లీగల్ అయిన తర్వాత దాన్ని ఇల్లీగల్ ఒక ఇల్లీగల్ బిల్డింగ్ ఎలా సంబంధించి ఉంటే దాని భాగంగా ఇది కూడా అంతే ఉంటుంది. యాక్షన్ అనేది నిర్మాణం మొదటి దశ నుంచి కంప్లీట్ అయినంత వరకు కూడా పంచాయతీ పాలకమండలి దృష్టికి రాలేదా ఇంతవరకు కూడా? సరే, ఇప్పుడు పాలకమండలి మరి దీంట్లో నిర్లక్ష్యం వహించినా, సెక్రటరీ నిర్లక్ష్యం వహించారా, లేకపోతే ఇంకొకరు నిర్లక్ష్యం వహించడం కాకుండా దానిపైన యాక్షన్ సంబంధించి జిల్లాధికారి కూడా ఫిర్యాదు చేయబడుతుంది. అంటే